ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా నభూతో నభవిష్యని ఆ సినిమాకి పోటీ ఇంకే సినిమా లేదనేటువంటి ప్రచారం అయితే వస్తోంది సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో అసలు ఈ సినిమాకి ఎప్పుడైనా సరే ప్రేక్షకులు నీరాజనాలు సమర్పించుకుంటున్నారు ఎంతో అద్భుతంగా ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అలాగే ఇందులో చరణ్ అలూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా తారక్ నటన ఇప్పటివరకు కనీ విని రీతిలో ఉందని ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ అయితే అసలు ఎప్పుడు చూడలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా చరణ్ యాక్టింగ్ అయితే మొత్తం ఓవరాల్గా అందరూ ఫిదా అయిపోయారు ఏకక దుబాయ్లో చరణ్కి సంబంధించి మరి చాలామంది పాలాభిషేకాలు కూడా చేస్తున్నట్టు సమాచారం సో రామ్ చరణ్ క్రేజ్ దుబాయ్లో ఓ ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు మరి అల్లూరి సీతారామరాజుగా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులకి ఎంతో గుర్తింపు వచ్చేసిందని ముఖ్యంగా ఆయన గురించి చూస్తూ ఉంటే ప్రేక్షకులు ఎంతో ఎగ్జా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది ఫస్ట్ సీక్వెన్స్ నుంచి లాస్ట్ సీక్వెన్స్ వరకు ఎక్కడైనా సరే రామ్ చరణ్ తమ నటనతో మెప్పించారని ముఖ్యంగా తను క్లైమాక్స్ సన్నివేశంలో చేసినటువంటి అల్లూరి సీతారామరాజు లాగా వేసిన విల్లు ఎక్కుపెట్టి బాణాలు వదిలిన తీరైతే ఇప్పటికీ అక్కడ రాముడిగా కొలుస్తున్నారు నార్త్ ఇండియాలో సో ఇప్పుడు దుబాయ్కి కూడా పాకింది దుబాయ్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి రాముడి రూపంలో కనిపించే మన అల్లూరికి రామ్ చరణ్కి పాలాభిషేకం చేయడం వాటికి సంబంధించిన పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది